హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్ ప్రసాద్. ఈరోజు మనం నెక్స్ట్ మనీ ద్వారా మనం ఫ్రీగా పాన్ కార్డ్ తీసుకోవడం ఎలా, దాని గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో మనకు ఫస్ట్ ఆఫర్ అండ్ టైఅప్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన నెక్స్ట్ మనీకి సంబంధించిన ఓపెన్ అయిపోతాయి. ఓకే, అందులో గెట్ ఏ ఫ్రీ ఇన్స్టాంట్ పాన్ కార్డ్ ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోద్ది. తర్వాత క్రోమ్ బ్రౌజర్ని చూస్ చేసుకుంటాం. ఓకే, దీనికి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ పెడుతుంది, ఒకటి గెట్ ఏ న్యూ పాన్ కార్డ్ అండ్ చెక్ స్టేటస్ అండ్ డౌన్లోడ్ మీద రెండు ఉన్నాయి. ఇందులో ఒకటి గెట్ ఏ న్యూ పాన్ కార్డ్ మీద క్లిక్ చేయాలి. న్యూ పాన్ కార్డ్ మీద క్లిక్ చేయటం మనకు దీనికి సంబంధించిన ఓపెన్ అయిపోద్ది. ఓకే, ఇందులో మనకు నాలుగు కండిషన్స్ ఉన్నాయి. ఒక కండిషన్ ఏంటంటే మనం ఆల్రెడీ పాన్ కార్డు ఉంటే రాదు, ఒక కండిషన్. రెండో కండిషన్ ఏంటంటే మనకు మన మొబైల్ నెంబర్కి ఆధార్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఓకే, రెండో కండిషన్ ఏంటంటే మన ఆధార్ కార్డులో మన డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. నాలుగో కండిషన్ ఏంటంటే మనం మైనారిటీ ఉంటే రావాలి. ఓకే, తర్వాత మనం ఇక్కడ మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత క్యాప్షన్ ఎంటర్ చేయాలి, తర్వాత ఐకాన్ ఫామ్ ఉంది ఇదే క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మనం గెట్ ఏ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఏ ఆధార్ నెంబర్కి అయితే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి ఆ అగ్రీ మీద తీసుకోవాలి. తర్వాత వ్యాలిడ్ ఆధార్ ఓటీపీ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఆధార్ ఓటీపీ క్లిక్ చేసినట్టయితే మనకు సంబంధించిన డీటెయిల్స్ ఓపెన్ అయిపోతాయి, మన ఆధార్ కార్డుకి సంబంధించి. ఓకే, ఆ అగ్రీ మీద క్లిక్ చేసి యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి సబ్మిట్ పాన్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే మనకు అక్నాలజ్మెంట్ నెంబర్ కూడా వస్తుంది. ఓకే, అక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుంది. చెక్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్టయితే మనం చెక్ స్టేటస్ అండ్ డౌన్లోడ్ అక్కడికి వెళ్ళిపోతాం డైరెక్ట్. ఓకే, ఇక్కడ మనము చెక్ స్టేటస్ అండ్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మన మన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. మన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత క్యాప్షన్ని ఎంటర్ చేయాలి, ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. చేసినట్టయితే మనకు ఓటీపీ వస్తుంది. ఓకే, ఇక్కడ మనం ఆధార్ నెంబర్ని ఎంటర్ చేద్దాం. ఓకే, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసాం, క్యాప్షన్ని ఎంటర్ చేసాం, తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసాం. మనకు మన మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు డౌన్లోడ్ పాన్ కార్డు మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే మనకు స్లాష్ ఏం లేకుండా మన డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి. మన పీడిఎఫ్కి పీడిఎఫ్ వస్తుంది కదా, దాంట్లో ఎంటర్ చేయడం మనకు పాన్ కార్డు ఓపెన్ అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్.